Hello friends, Namaste, welcome to my channel. So, this video is the most requested video. Chala mandi nenu cost of living video chesinappudu ikkada iOS la softwares ki salaries ela untayi, emem tax cut avutayi, manaki take home salary entha untundani chala mandi adigaru. So, vaalla kosam ee roju video chestunnanu. So, India nunchi companies dwara vache softwares ki main ga H1B visa meda vache vallaki minimum salary vachesi iOS lo 60k per annum untundi, ante $60,000 untundannamata per year. This is minimum salary and H1B visa. If you H1B visa, you qualify for minimum 60k per annum. That's why you can claim H1B visa. That's the rule. Salaries are many factors dependent on time. So, main job experience, job position, and job location and company. These four factors depend on the salaries. The location but the salary is the same. The cost of living is the location lo neeku salary anedi koncham ekku untundi so daani meeda kuda depend ayi untundannamata just example ga teeskunte same position and same experience unna iddaru vachar anukundam india nunchi us ki H1B visa meeda so vallaku vachese work location okarku ok state padindi anukundam okarku vachese Wisconsin state teeskundam okarku vachese California state lo teeskundam so vallaku salaries ela anta ippudu chuddam ippudu Wisconsin state lo pani chese vallaku vachese maybe oka per year ki 100k salary vachindi anukondi అదే పొజిషన్ లో ఉన్న వాళ్ళకి కాలిఫోర్నియాలో అయితే మేబీ 130k అలా ఉండొచ్చు అన్నమాట పర్ ఇయర్ కి సో అలా ఉంటుంది డిఫరెన్స్ అనేది ఎందుకంటే అక్కడ కాలిఫోర్నియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది మనకి కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఆ స్టేట్ కి తగ్గట్టు వాళ్ళు సాలరీ అనేది ఇస్తారన్నమాట ఈ లొకేషన్ బట్టి సాలరీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఎక్కువగా సాలరీస్ వచ్చేసి $75,000 ఆర్ $80,000 నుంచి మనకి 100k లేదంటే 120 130k డాలర్స్ వరకు ఉంటాయి అన్నమాట ఎక్కువ యావరేజ్ గా చూసుకుంటే ఈ రేంజ్ లో ఉంటాయి ఇంకా పెద్ద కంపెనీస్ లో లైక్ యాపిల్ గూగుల్ ఇలాంటి కంపెనీస్ లో మనకి ఇంకా ఎక్కువ సాలరీ వస్తుంది సో H1B మీద వచ్చిన సాఫ్ట్‌వేర్స్ కి మినిమం $60,000 ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి మన టోటల్ సాలరీ లో టాక్సెస్ ఎంత కట్ అవుతాయి మనకి టేక్ హోమ్ సాలరీ ఎంత ఉంటుందో చూద్దాం అంటే ఆ సాలరీ లో మనకి ఏం టాక్స్ కట్ అవుతాయి ఇప్పుడు చూద్దాం ఇక్కడ సాలరీస్ లో 2 టైప్స్ ఆఫ్ టాక్సెస్ ఉంటాయి ఒకట వచ్చేసి ఇన్కమ్ టాక్స్ ఒకట వచ్చేసి పేరోల్ టాక్స్ ఉంటుంది సో ఇన్కమ్ టాక్స్ కింద ఒకటి ఫెడరల్ టాక్స్ ఉంటుంది ఒకటి స్టేట్ టాక్స్ ఉంటుంది So, federal ante ikkada central government ani. So, central government tax out untundi, state tax out untundi annamata. Ee rendu kuda income tax kinda vastayi. So, ee federal tax vachesi government run out kosam use chestaru ante country development kosam konni defense ilanti vaati kosam use chestaru. State tax vachesi state lo unna roads avanni maintain cheyadaniki roads veyadaniki ilanti vaati kosam state development kosam use chestaru. Next vachesi payroll tax annamata. So, ఈ పేరోల్ ట్యాక్స్ కింద మనకి సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ అలాగే మెడికేర్ ట్యాక్స్ అని రెండు ఉంటాయి సో ఈ సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ వచ్చేసి రిటైర్డ్ పీపుల్ ఉంటారు కదా సిటిజన్స్ అలాంటి వాళ్ళ కోసం లేదంటే అలాగే డిజేబుల్ పర్సన్స్ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం లేదంటే భర్త చనిపోయిన భార్య కానీ భార్య చనిపోయిన భర్త ఇలా ఉంటారు కదా డిపెండెంట్ గా ఉన్న వాళ్ళు సో ఇలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ అనేది కొంత మనీ అనేది ఇస్తుంది అనమాట సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ నుంచి వెళ్తుంది నెక్స్ట్ వచ్చేసి మెడికేర్ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అంతా కూడా మెడికల్ బెనిఫిట్స్ కోసం ఐ మీన్ సిటిజన్స్ ఉంటారు కదా ఒక సర్టెన్ ఏజ్ 65 ఏజ్ దాటిన వాళ్ళకి మెడికల్ బెనిఫిట్స్ కోసం మెడికేర్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు సో ఈ ట్యాక్స్ అంతా కూడా సిటిజన్స్ ఎవరైతే ఉంటారో 65 ఏజ్ దాటిన వాళ్ళకి లేదంటే డిజేబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ ట్యాక్స్ అంతా కూడా మెడికేర్ ట్యాక్స్ నుంచి వాళ్ళకి మెడికల్ బెనిఫిట్స్ కోసం ఆ ట్యాక్స్ అంతా కూడా వాళ్ళకి వెళ్తుంది అనమాట సో మెయిన్ గా మన గ్రాస్ సాలరీలో నుంచి కట్ అయ్యే ట్యాక్సెస్ ఏంటి అంటే ఫెడరల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ మెడికేర్ ట్యాక్స్ ఈ ఫోర్ ట్యాక్సెస్ అనేవి కామన్ గా అందరికి కట్ అవుతాయి అనమాట అలాగే సాలరీస్ లో డిడక్షన్స్ కూడా ఉంటాయి అనమాట అంటే కంపెనీ కొన్ని బెనిఫిట్స్ అనేవి ఎంప్లాయీస్ కి ఆఫర్ చేస్తుంది లైక్ మెడికల్ ఇన్సూరెన్స్ డెంటల్ విజన్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ కూడా కొన్ని బెనిఫిట్స్ ని మన కంపెనీ అనేది ఆఫర్ చేస్తుంది అనమాట అంటే ఇప్పుడు లైక్ మనం డెంటల్ ఇన్సూరెన్స్ కానీ మెడికల్ ఇన్సూరెన్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం హాఫ్ కంపెనీ పే చేసేటట్టు మిగతా హాఫ్ మనం పే చేసేటట్టు కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి అనమాట సో ఇవన్నీ కూడా మనకి సాలరీ నుంచి కట్ అయిపోతుంది ఇక్కడ ఆల్మోస్ట్ అన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట మెయిన్ గా వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా మనం డైరెక్ట్ గా పే చేయాలంటే ఎక్కువ ఇక్కడ డెంటల్ కానీ మెడికల్ కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి అనమాట సో తప్పకుండా మనం డెంటల్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ విజన్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ కూడా కామన్ గా అందరు ఆల్మోస్ట్ 90% వరకు ఇవన్నీ తీసుకుంటారు ఇక్కడ సో మెడికల్ డెంటల్ విజన్ ఈ మూడు కూడా డిడక్షన్ కింద వస్తాయి అనమాట మనకి గ్రాస్ పే లో ఈ డిడక్షన్ తో కలిపి మనకి ట్యాక్స్ అనేది కట్ అవుతుంది సో ఈ గ్రాస్ పే లో ఈ ట్యాక్స్ లన్నీ పోయిన తర్వాత వచ్చే సాలరీ మనకి టేక్ హోమ్ సాలరీ అనమాట అంటే మనకి చేతికి వచ్చే సాలరీ ఎంత ఉంటుంది ఈ ట్యాక్స్ లన్నీ పోయిన తర్వాత వచ్చే సాలరీ
మన చేతికి వచ్చే శాలరీ అనమాట. అందులోనూ శాలరీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది అందరికి ఒకేలాగా ఉండదండి. సింగిల్ గా ఉన్న వాళ్ళకి ఒక ట్యాక్స్ ఉంటుంది, ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకి ఒక ట్యాక్స్ ఉంటుంది అనమాట. సింగిల్ గా ఉన్న వాళ్ళకి కొంచెం ట్యాక్స్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యామిలీతో అంటే పిల్లలు వైఫ్ అలా ఉన్న వాళ్ళకి కొంచెం ట్యాక్స్ అనేది తగ్గుతుంది అనమాట. అలాగే ట్యాక్స్ బ్రాకెట్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. అంటే ఈ రేంజ్ శాలరీ ఉన్న వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ట్యాక్స్ కట్ అవుతుంటుంది కదా, సో అలా కొన్ని ట్యాక్స్ బ్రాకెట్స్ అనే ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఒక వెబ్సైట్ లో నేను ఒక గ్రాస్ప్ అయితే తీసుకుని అందులో ఏమేమి ట్యాక్స్ కట్ అవుతాయి, సింగిల్ గా ఉన్న వాళ్ళకి ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది, అలాగే మ్యారీడ్ అయిన వాళ్ళకి ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది, ఏమేమి ట్యాక్స్ ఉంటాయి మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, గుడ్ క్యాలిక్యులేటర్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఇందులో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ కనిపిస్తాయి. ప్రజెంట్ మనం శాలరీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను శాలరీ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశాను. సో అది ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ శాలరీ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ని యూజ్ చేసి మనకి గ్రాస్ శాలరీ నుంచి ఏమేమి ట్యాక్స్ కట్ అవుతుంది, మనకి టేక్ హోమ్ శాలరీ ఎంత వస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి 2019-20 ఫెడరల్ అండ్ స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ శాలరీ క్యాలిక్యులేటర్ అని ఉంది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో జస్ట్ ఎగ్జాంపుల్కి ఇక్కడ గ్రాస్ శాలరీ ఉంది కదా, సో దీన్ని వచ్చేసి నేను 85K తీసుకుంటాను, $85,000 తీసుకుంటున్నాను పర్ ఇయర్. జస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఇది ఒక పర్సన్కి $85,000 వస్తుంది అనుకుందాం గ్రాస్ శాలరీ. సో ఫైలింగ్ స్టేటస్ వచ్చేసి ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, సింగిల్, మ్యారీడ్ జాయింట్, మ్యారీడ్ సెపరేట్, హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ అని చెప్పేసి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సింగిల్కి ఒక ట్యాక్స్ కట్ అవుతుంది, మ్యారీడ్కి ఒక ట్యాక్స్ కట్ అవుతుంది, అలాగే హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్కి ఒక ట్యాక్స్ కట్ అవుతుంది అని. సో అలా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ స్టేటస్ని బట్టి కూడా మనకి ట్యాక్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఈ స్టేటస్ని బట్టి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. సింగిల్ అంటే మీరు బ్యాచులర్గా ఉంటే సింగిల్ అని పెట్టుకోవచ్చు ఇండివిజువల్గా, లేదా మ్యారీడ్ జాయింట్ అంటే కపుల్ జాయింట్గా కూడా ట్యాక్స్ ఫైల్ చేస్తారు. సో మ్యారీడ్ సెపరేట్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ సపరేట్గా కూడా ట్యాక్స్ ఫైల్ చేసుకోవచ్చు. హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ అంటే లైక్ డివర్స్ తీసుకున్న వాళ్ళు, లేదంటే లీగల్గా సపరేట్గా ఉంటున్న వాళ్ళు, లేదంటే అన్మ్యారీడ్ అయి ఉండాలి. హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ అంటే అన్మ్యారీడ్ అయి ఉండి దానికి డిపెండెంట్ చైల్డ్ ఎవరైనా ఉండవచ్చు అనమాట. డిపెండెంట్గా చైల్డ్ అలా ఉన్నప్పుడు ఈ హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ అనేది చూజ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను మనం సింగిల్కి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫైలింగ్ స్టేటస్ సింగిల్ పెట్టాను. తర్వాత ట్యాక్స్ స్టేట్ అనమాట, మీరు ఏ స్టేట్లో ఉంటారో ఆ స్టేట్ని చూస్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనకి ట్యాక్స్ అనేది ఉంటుంది, స్టేట్ ట్యాక్స్ వచ్చేసి. సో ఇక్కడ నేను వచ్చేసి కాలిఫోర్నియా సెలెక్ట్ చేశాను, అందరికీ ఐడియా ఉంటుంది కదా ఈ స్టేట్ ఎక్కువగానే ఉంటారు కాబట్టి కాలిఫోర్నియా సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ డిపెండెంట్ సింగిల్ పెట్టాం కాబట్టి 0 ఉంటుంది అన్నమాట. తర్వాత మంత్లీ డిడక్షన్స్ ఏమైనా ఉంటే మీరు అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మంత్లీ డిడక్షన్స్ అంటే లైక్ కొన్ని ఉంటాయన్నమాట, రిటైర్మెంట్ ప్లాన్స్ కానీ. అంటే రిటైర్మెంట్ ప్లాన్ అంటే ఇప్పుడు 401k అని చెప్పేసి యుఎస్లో ఒక రిటైర్మెంట్ ప్లాన్ ఉంటుంది. సో చాలామంది శాలరీలోంచి ఎవరి మంత్ ఇంత అని తీసి దానికి ఆ ప్లాన్కి కట్ చేస్తారనమాట. సో అవన్నీ ఒక సేవింగ్స్ లాగా ఉంటాయి వాళ్ళకి. సో అలాంటి వాటికి మనకి ట్యాక్స్ అనేది పడవన్నమాట. సో అలాంటి కొన్ని డిడక్షన్స్ అనేవి ఉంటాయి. అలాగే హెచ్ఎస్సీ అని ఉంటుంది, చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది కంపెనీ హెచ్ఎస్సీ కోడ్ తీసుకుంటారు. హెల్త్ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట హెచ్ఎస్సీ అని. సో దాంట్లో కూడా మనకి శాలరీ నుంచి కొంచెం మనీ అనేది అందులో వేస్తే ఆ దాంట్లో ఆ అకౌంట్లో ఉన్న మనీ మనం ఏమైనా మెడికల్ ఎక్స్పెన్స్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా మన మెడికల్ ఎక్స్పెన్స్ యూజ్ చేసుకున్న వాటికి ఆ డబ్బులకి కూడా మనకి ట్యాక్స్ అనేది పడదు. సో అలాంటి డిడక్షన్స్ చేసుకుంటే మనకి ట్యాక్స్ అనేది కొంచెం తగ్గుతుంది అని చెప్పి కొంతమంది కొన్ని డిడక్షన్స్ అనేవి పెట్టుకుంటారు. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే మీకు యాన్యువల్ శాలరీ 85K అయితే దాంట్లో ట్యాక్సెస్ అన్నీ పోను, మనకి టేక్ హోమ్ శాలరీ వచ్చేసి $61,884 ఉంటుంది అనమాట. ఒక సింగిల్ పర్సన్కి టేక్ హోమ్ శాలరీ ఇంత ఉంటుంది అనమాట ట్యాక్సెస్ అన్నీ పోను. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఎగ్జాక్ట్గా ఇంతే ఉంటుందని కాదు, అప్రాక్సిమేట్లీ అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు ఇయర్లీ ట్యాక్సెస్ వచ్చేసి మొత్తం $23,150 పడింది అనమాట. సో ఇంత ట్యాక్స్ అనేది కట్ అయిపోయింది, 85K ఇంత ట్యాక్స్ కట్ అయిపోయి మనకి టేక్ హోమ్ శాలరీ అంత వచ్చిందనమాట, $61,000 సంథింగ్. సో ట్యాక్స్ రేట్ వచ్చేసి 27% పడింది ఇక్కడ.
సో ఇక్కడ కింద చూడండి, మీకు నీట్గా దేనికి మనకి ఏమేమి ట్యాక్స్ పడ్డాయి, ఎంతెంత కట్టాయో కూడా నీట్గా ఇచ్చున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇది వచ్చేసి గ్రాస్ ఇన్కమ్ అనమాట. మీకు మంత్లీ వైజ్ ఎలా తెలుసుకున్నా ఈ గ్రాస్ ఇన్కమ్లో నుంచి ఇక్కడ బై 12 చేస్తే మంత్లీ వస్తుంది, మంత్లీ, వీక్లీ, డైలీ అని చెప్పేసి మీకు ఇక్కడ నీట్గా ఇచ్చున్నారు. ఇంత శాలరీకి మంత్లీ, వీక్లీ, డైలీ అని తెలుసుకోవాలంటే ఇలా కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ యుఎస్లో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మనకి బై వీక్లీ ఇస్తారండి శాలరీ అనేది. బై వీక్లీ అంటే 2 వీక్స్కి ఒకసారి, బిఐ బై వీక్లీ అనమాట, 2 వీక్స్కి ఒకసారి ఒక పే చెక్ అనేది ఇస్తారనమాట. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అలానే ఉంటాయి. సో ఎవ్రీ మంత్ కాకుండా 2 వారాలకు ఒకసారి ఒక పే చెక్ అనేది ఇస్తారనమాట శాలరీస్ ఇక్కడ యుఎస్లో. సో నెక్స్ట్ వచ్చేసి ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంది కదా. సో ఈ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఏంటంటే మనకి ఈ గ్రాస్ ఇన్కమ్లో నుంచి స్టాండర్డ్ డిడక్షన్ అనేది తీసేస్తే వచ్చే ఇన్కమ్నే ఈ ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటారనమాట. సో స్టాండర్డ్ డిడక్షన్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. అంటే మనకి సింగిల్కి అయితే $12,200 స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది, మ్యారీడ్కి అయితే $24,400 స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది, అదే హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్కి అయితే $18,350 స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది తీసి గ్రాస్ ఇన్కమ్లో నుంచి మనకి వచ్చిన ఇన్కమ్కే ఈ ట్యాక్స్ అనేది పే చేస్తామన్నమాట. ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు, దాన్నే ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటారు. సో ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది మీకు ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఈ స్టాండర్డ్ డిడక్షన్ తీసేసి ట్యాక్సబుల్ ఇన్కమ్కి ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ మనకి ఈ ఫెడరల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ అండ్ మెడికేర్ ట్యాక్స్, ఈ 4 ట్యాక్సెస్ అనేవి మనకి ఈ గ్రాస్ ఇన్కమ్ నుంచి కట్ అయ్యే ట్యాక్సెస్ అనమాట. ఈ 4 ట్యాక్స్ పోను మనకు వచ్చే శాలరీనే టేక్ హోమ్ శాలరీ అనమాట. గ్రాస్ ఇన్కమ్లో నుంచి ఈ 4 ట్యాక్సెస్ అనేవి కట్ అవుతాయి. సో ఆ తర్వాత వచ్చే శాలరీ మనకు టేక్ హోమ్ శాలరీ. సో అది సింగిల్కి అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం మ్యారీడ్కి చూద్దాం. డిపెండెంట్ కంటే పిల్లలు ఉన్నప్పుడు మనకి ట్యాక్స్ అనేది కొంచెం తగ్గుతుంది, సింగిల్కి ఒకలాగా మ్యారీడ్కి ఒకలాగా ఉంటుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి మ్యారీడ్కి చూద్దాం. ఇక్కడ మ్యారీడ్ జాయింట్ అనేది సెలెక్ట్ చేశాను. సో తర్వాత స్టేట్ వచ్చేసి కాలిఫోర్నియానే పెట్టాను. ఇప్పుడు వచ్చేసి నెంబర్ ఆఫ్ డిపెండెన్స్ వచ్చేసి వైఫ్ అండ్ ఇద్దరు పిల్లలు, సో 3 మెంబర్స్ అని పెట్టాను నెంబర్ ఆఫ్ డిపెండెన్స్. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మీకు తెలుస్తుంది డిఫరెన్స్ అనేది. ఇక్కడ ఇయర్లీ ఇన్కమ్ 85K ఇచ్చాం కదా. ఇక్కడ వచ్చేసి మనకి టేక్ హోమ్ శాలరీ వచ్చేసి $67,387 ఉందన్నమాట. $67,387 ఉంది టేక్ హోమ్ శాలరీ. సో ఇయర్లీ ట్యాక్స్ వచ్చేసి మనకి $17,612 పడిందనమాట. సో సింగిల్కి మ్యారీడ్కి ఎంత డిఫరెన్స్ అనమాట మనకి. అంటే పిల్లలు ఉన్నప్పుడు మనకి ట్యాక్స్ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట మ్యారేజ్ అయి ఉంటే. సో నెక్స్ట్ కింద మీకు ట్యాక్స్ బ్రాకెట్స్ అని చెప్పాను కదా. సో అవి కూడా చూపిస్తాను. అంటే మనకి ఏమేమి ట్యాక్స్ కట్ అవుతాయో తెలుసు, బట్ ఏ రేంజ్ వరకు ఎంత ట్యాక్స్ కట్ అవుతుందో తెలుసుకోవాలి కదా. సో ఇక్కడ ఇచ్చారనమాట నీట్గా మనకి. ఇక్కడ చూడండి, ట్యాక్స్ రేటు, సింగిల్ ఫైలర్స్, అలాగే మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీ, మ్యారీడ్ ఫైలింగ్ సెపరేట్లీ, హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ అని ఇచ్చారు. ఇక్కడ ట్యాక్స్ రేట్ వచ్చేసి మనకు మినిమం 10% నుంచి మ్యాక్సిమం 37% వరకు ఉంది. సో ఇంత ఇంత పర్సంటేజ్ అనేది మనకి ట్యాక్స్ అనేది కట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ సింగిల్ ఫైలర్స్కి అప్ టు $9,700కి ఈ రేంజ్ శాలరీకి మనకి 10% అనేది కట్ అవుతుందన్నమాట. అప్ టు అంటే ఫస్ట్ 9,700కి 10% అనేది కట్ అవుతుంది. అదే మ్యారీడ్కి అయితే అప్ టు $19,400కి 10% అనేది కట్ అవుతుందన్నమాట. సో అలాగే హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్కి వచ్చేసి అప్ టు $13,850కి 10% అనేది కట్ అవుతుందన్నమాట. సో అలా ఉంది డిఫరెన్స్ అనేది సింగిల్కి, మ్యారీడ్కి, హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్కి. సో ఫస్ట్ ఆ రేంజ్ వరకు ఇక్కడ 10% అనేది ఉంది. తర్వాత నెక్స్ట్ 12% వచ్చేసి సింగిల్ ఫైలర్స్కి 9,700 నుంచి అప్ టు $39,475కి 12% అనేది కట్ అవుతుంది శాలరీలో నుంచి. ట్యాక్స్ అనేది 12% కట్ అవుతుంది. సో అలా $85,000 శాలరీలో మనకి ఫస్ట్ $9,700కి 10% కట్ అవుతుంది. నెక్స్ట్ $9,700 నుంచి
39,000 సంథింగ్ ఆ డాలర్స్కి 12% అలా మనకి శాలరీ నుంచి అనేది ట్యాక్స్ రేట్ ఉంటుందన్నమాట. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి లాస్ట్లో టేక్ హోమ్ శాలరీ అనేది వస్తుంది. సో ఇంకంతే అండి వీడియో. మేబీ కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమందికి కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. సో ఈ ట్యాక్స్ కొంచెం కష్టమే అర్థం చేసుకోవడం ఇది. సో మేబీ నేను అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, చేసి ఉండకపోవచ్చు. సో నాకు ట్రై చేశాను సాధ్యమైనంత వరకు. సో ఇంకంతే ఈ వీడియో. మెయిన్ ఏం లేదండి, జస్ట్ ఈ వీడియోలో ఏంటి అంటే చెప్పింది మనకి మెయిన్గా యాన్యువల్ శాలరీలో, మనకి పర్ ఇయర్కి వచ్చే శాలరీలో ఏమేమి ట్యాక్సెస్ ఉంటాయి యుఎస్లో, దాంట్లో ఎంతెంత ట్యాక్స్ కట్ అవుతుంది, సో ట్యాక్స్ అన్నీ పోను మనకి టేక్ హోమ్ శాలరీ ఎంత వస్తుంది అని చెప్పి అనమాట ఈ వీడియో, జస్ట్ ఒక ఐడియా కోసం. ఇంకా నెక్స్ట్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ డిడక్షన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ట్యాక్స్ రిటర్న్ ఫైల్స్ గురించి ఏం చెప్పలేదు. సో ట్యాక్స్ రిటర్న్ అనేది సపరేట్ టాపిక్ అవుతుంది. సో అదంతా కూడా నేను ఇక్కడ ఏం చెప్పలేదు, ఓన్లీ ఏమేమి ట్యాక్సెస్ ఉంటాయి మాత్రమే చెప్పానన్నమాట ఈ వీడియోలో. సో చూసారు కదా ఏమేమి ట్యాక్సెస్ ఉంటాయి, ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది, మనకి టేక్ హోమ్ శాలరీ ఎంత ఉంటుంది అని చెప్పేసి. సో అలా ఉంటుందండి ఇక్కడ ట్యాక్సెస్ వచ్చేసి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను చాలా వరకు ట్రై చేశాను చెప్పడానికి అర్థమయ్యేటట్లు. సో ఇంకంతే ఈ వీడియో ఇక్కడ దయచేస్తున్నాను. ఇంకా వీడితో మళ్ళీ కలుస్తాను. ఓకేనా, బాయ్.